నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే ముఖేష్ గారు. నమస్తే అండి. ముఖేష్ గారు, మొన్న ఈ మధ్య మీరు చాణక్య స్ట్రాటజీస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో సమగ్ర సర్వే ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అదే వైరల్ అయింది. సో స్టిల్ ఇప్పటికీ దీని గురించే మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చే ఉంటారు. కాస్త ఆలస్యంగా మాకు ఈరోజు మీరు టైం కేటాయించినందుకైతే సంతోషం. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రధానంగా మొట్టమొదట వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, 115 నుంచి 128 స్థానాల మధ్యలో తెలుగుదేశం జనసేన కూటమికి వస్తారని చెప్పేసి మీరు చాలా క్లియర్ కట్గా చెప్పారు. కొంతమంది దీనికి కొంత వెటకారం జోడించి వ్యంగ్యంగా చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఒకటి రెండు సీట్లు అటు ఇటు, మహా అయితే ఒక 4-5 సీట్లు అటు ఇటు ఉంటుంది, కానీ 17 ఎక్కడ 15 ఎక్కడ 28 ఎక్కడ అంత గ్యాప్ ఏంటి అసలు? అది సర్వేనా, ఏం చేశారు వీళ్ళు అనేటటువంటి వ్యంగ్యమైన కామెంట్లు కూడా మీరే స్వయంగా కొన్ని వీడియోలో ప్రత్యక్షంగా చూసుంటారు. సో ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఆ ప్రశ్న వేసే ముందు అక్కడ టైట్ ఫైట్లో 18 కాన్స్టిట్యున్సీలు ఇచ్చాం. టైట్ ఫైట్లో ఆ 18 కాన్స్టిట్యున్సీల్లో ఎవరికి ఎంత పర్సంటేజ్ వెళ్తుంది అనేది ఒక సైంటిఫిక్ అవగాహన ఉండుంటే దాంట్లో వెంగేత అనేది చోటు చేసుకోదు. 18 కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే టీడీపీ వైసీపీ ఓట్ షేర్లో 0-3%, 4% తేడా ఉన్న దగ్గర, అవి 0-4% తేడా ఉన్నాయి, ఒక 13 ఉన్నాయి. 0-4% ఓకే, అంటే 4% ఓట్ షేర్ ఉన్నవి ఉన్నాయి, 5% ఓట్ షేర్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఈ 4% లోపు ఓట్ షేర్ గ్యాప్ ఉన్న 13 నియోజకవర్గాలు టీడీపీకి జత కలిసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి 115 అంటే వైసీపీకి కూటమికి మధ్యలో 0-4% ఓట్ షేర్, 0-5% లేదు. మనం మాట్లాడుకునేది ఆ 18 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో. టైట్ ఫైట్ ఎందుకు ఇస్తామంటే, వైసీపీ టీడీపీ ఓట్ షేరు 5% ఎబో ఉంటే, అంటే టీడీపీ కన్నా, సో వైసీపీ కన్నా టీడీపీ 5% కన్నా ముందు ఉంటే అది టీడీపీ ఖాతాలో వేసాం. ఓకే, ఈ రెండు పార్టీల మధ్య ఓట్ షేరు 5% మధ్యలో ఎర్రర్ ఉంటే అది టైట్లో ఇచ్చాం. ఓకే, ఈ టైట్లో ఉన్న దాంట్లో 4% లోపు ఉన్నవి 13 ఉన్నాయి. ఈ 13 టీడీపీకి జత కలిసే అవకాశం ఉండొచ్చు అనే అవకాశంతో 115 డైరెక్ట్ విన్ అవుతున్నాయి కాబట్టి ఆ 13 కలిపితే ఎంత అవుతుంది? 128. ఒకవేళ ఆ 13లో ఒక 2-3 అటు జత కలిసిన 118 లోపే ఉంటుంది, కానీ 128 దాటదు. అంటే ఆ ఎర్రర్ శాతాన్ని బేస్ చేసుకొని ఈ ఫిగర్ మినిమం 115 సీట్ల మధ్య నుండి 128 మధ్యలో ఒక ఫిగర్ అనేది ఈ కూటమికి చేరుద్ది అనేది క్లియర్ పిక్చర్. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుందంటే, ఇప్పుడు మీరు డిసెంబర్ ఆఖరి కల్లా పూర్తి చేశారా సర్వే? 28 మనం అంటే 30-31 తారీఖులో మనం సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చేస్తాం. సో అంటే అప్పటికి అభ్యర్థులు అనేది ఫైనల్ కాలేదు. అవును, వైసీపీలో మార్పులు చేర్పులు కూడా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, జరుగుతున్నాయి. వైసీపీలో మార్పులు చేర్పులు అవుతున్నాయి, కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఇదే సర్వే రిపోర్టు దేన్ని బేస్ చేసుకుని ఏ అంశాలు అంటే, దీన్ని కూడా ముందుమే మీరు పరిగణనలో తీసుకున్నారా, ముందుగానే ఊహించారా, ఊహించకుండా ఇచ్చారా, అప్పటి పరిస్థితులను బట్టి ఇచ్చారని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఈ కాంగ్రెస్ అనే అంశాన్ని మాత్రం ముందుగా ఊహించుకున్నది. ఓకే, షర్మిల సైంటిఫిక్గా ఏం జరగబోతుంది అనేది తెలంగాణ తర్వాత అనేది, షర్మిల తెలంగాణని పోటీ చేయకపోవడం, రేపు ఆంధ్రాలో ఏమైనా అవకాశం ఉండొచ్చు అనేది ముందుగా మనకు డిసెంబర్ 1 నుంచి ఆలోచన ఉండింది. ఓకే, దాని ఎఫెక్ట్ ఒకటి ఉంది, కానీ పూర్తి స్థాయిలో మనం దాన్ని పరిశీలన తీసుకోలేదు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థుల్ని మారుస్తే అనే అంశం ఏంటంటే, ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అభ్యర్థి మారితే ఎలా ఉంటుందని అడుగుతాం కంపల్సరీ. అభ్యర్థి ఎవరు వస్తే బాగుంటుంది అన్నాం, ఒకవేళ ఈ అభ్యర్థి కాకుండా ఇంకా అభ్యర్థి వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడుగుతాం. కానీ ఇప్పుడు మొన్న డిసెంబర్ 1 నుంచి 28 వరకు చేసిన సర్వే ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ పార్టీ ఓట్ షేర్. ఓకే, ఓట్ షేర్ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారని అడుగుతాం ఓటర్లని, ఎందుకంటే అభ్యర్థికి అడగం. ఇది టీడీపీ అభ్యర్థి డిసైడ్ అవ్వలేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి డిసైడ్ అవ్వలేదు, జనసేన అభ్యర్థి డిసైడ్ అవ్వలేదు. కాబట్టి ఏ పార్టీకి ఓటు వేస్తాం ఉన్నప్పుడు చాలా వరకు మనకు వచ్చిన సమాధానం ఏంటంటే, ప్రతి 10 మందిలో 6-7 మంది జనసేన టీడీపీ అలయన్స్ అవుతుంది కాబట్టి కూటమికి ఓటేస్తామని అన్న సమాధానాలు. అంటే ఇక్కడ ఆ క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్లు, అంటే ఏదైతే ఏ పార్టీకి ఓటేస్తానో టీడీపీ చెప్పిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ చెప్పిన వాళ్ళు, అది బేస్ చేసుకొని కౌంటింగ్ చేస్తాం ఓట్ షేర్. దాన్ని బేస్ చేసుకొని మనం ఆ రోజు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసి అభ్యర్థుల మీద ఎక్కడ ఇవ్వలే నేను రిపోర్ట్లో. ఇప్పుడు అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఫైనల్ ఫలితాల మీద పడుతుంది. అంటే ఇప్పుడు మీరు 128 వరకు కూటమికి ఇచ్చారు కదా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైనల్ అభ్యర్థులు ఎవరు వస్తారు, బహుశా ఈ నెలలోనే పూర్తి స్థాయిలో ఫైనలైజ్ చేయాలని అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఈ కూటమి అయితే కొంతవరకు టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇటు ఫైనల్ అయిన అభ్యర్థులు ప్లస్ ఇంకా సందిగ్ధావస్థ ఈ రెండు కలిపితే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫలితాలు ఏమైనా తారుమారు అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఒక 10% వేరియేషన్ ఉండొచ్చు కిషోర్ గారు యాక్చువల్గా. ఎందుకంటే మేము ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు 175 నియోజకవర్గాల్లో గమనించిన అంశం ఒకటి ఉంది, ఈ విషయాన్ని చర్చించుకోవాలి. మనం మనం ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఒక పాయింట్ మెన్షన్ చేసాం, ఏంటంటే సంక్షేమ పథకాలు 0 డెవలప్మెంట్. అంటే జగన్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఉన్న 0 డెవలప్మెంట్ అభివృద్ధి, ఇటువంటి అభివృద్ధి చేయకపోవడం దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, రేపు ఎవరు వస్తే బాగుంటుందని క్వశ్చన్లో పబ్లిక్లో అడిగినప్పుడు టీడీపీ వస్తే బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి అంటే మేజర్ శాతం రాయలసీమలో కూడా మేము కర్నూలు కానీ అనంతపురం కానీ ఎక్కువ శాతం టీడీపీ చెప్పడం జరిగింది. ఒక కడప జిల్లా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు కూడా కొంచెం టిల్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ కడపలో కొంచెం టిల్ట్ అవ్వలేదు ఓట్ బ్యాంక్. మిగిలిన రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ టీడీపీకి ఓటు టిల్ట్ అవుతుంది. కాబట్టి ఈ అభ్యర్థుల మార్పు అనేది పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రజలు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. అందుకే నేను ఇచ్చిన రిపోర్ట్లో పైన మీరు చదివినట్లయితే నూతన సంవత్సర శుభాకాంక్షలతో అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది క్లియర్గా ఇచ్చాం. అంటే సంక్షేమ పథకాలు అనేవి ప్రజలు ఏమంటున్నారంటే, మరి ఇప్పుడు మీకు నవరత్నాలు వస్తున్నాయి కదా, మరి వచ్చేసారి జగన్ ప్రభుత్వానికి కొట్టేస్తారా మన టీడీపీ ప్రభుత్వానికి కొట్టేస్తారని అనేటప్పుడు, సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇచ్చాయండి, మనకు కావాల్సింది రేపు మన పిల్లల భవిష్యత్తు, కాబట్టి మన పిల్లల భవిష్యత్తును బేస్ చేసుకొని అభివృద్ధి సైడే ఓ చంద్రబాబు అయితే కొంచెం దాని ఏమంటారు ఇన్కమ్ జనరేషన్ క్రియేట్ చేస్తాడు అనే ఒక ఉద్దేశంతో ఓటు అనేది టిల్ట్ అవుతుంది. సో అభ్యర్థుల మార్పు అనేది దాని మీద అంటే దీంతో కంపేర్ చేస్తే పెద్దగా ప్రభావం ఉండదు, బట్ ఒక 10% అయితే మీరన్న దాంట్లో కొంచెం ఉండొచ్చు. తెలంగాణ ఎలక్షన్స్లో మనం చూసినట్లయితే ప్రధానంగా మొదటి నుంచి వినిపించింది ఏంటంటే ఇక్కడ నిరుద్యోగం అనేది ప్రధానమైనటువంటి సమస్య, ఈసారి నిరుద్యోగులు ఓడిస్తారు అనేటటువంటి భావన అయితే మొదటి నుంచి కలిగింది. సరే ఫైనల్ ఫలితాలు కూడా దానికి కాస్త అనుగుణంగానే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉంది, గట్టి మాట్లాడుకోవాలంటే కాస్త ఎక్కువే ఉందని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఈ ఎఫెక్ట్ ఏమన్నా అంటే తెలంగాణలాగా అంత పోలరైజేషన్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే మీరు తెలంగాణతో కంపేర్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్తాను. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత, ఫస్ట్ నిరుద్యోగుల వ్యతిరేకత, కానీ వ్యాపారుల్లో తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. వ్యాపారస్తులు లేకపోవడం వల్లనే మీరు హైదరాబాద్లో చూస్తే రియల్టర్స్ కానీ వీళ్ళందరూ కానీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే నిరుద్యోగులలో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ ఉపాధ్యాయులలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది. దీనికి తోడేందంటే వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారం అనేది స్తంభించిపోయింది, ఇన్కమ్ సోర్సెస్ అంటే ప్రైస్ రేట్ తగ్గిపోయింది, ద సేమ్ టైం ధరలు పెరిగినాయి, ఇవన్నీ చూసుకొని వ్యాపారస్తుల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇక్కడ తెలంగాణతో కంపేర్ చేస్తే కొంత వ్యతిరేకత ఎక్కువ ఉంది, కాబట్టి ఇంకా మార్పు పెద్దగానే ఉండే అవకాశాలు అనేవి క్లియర్గా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మనం కూటమి గురించి మనం మాట్లాడుకున్న సందర్భంలో ప్రతిసారి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రస్తుతానికి వీళ్ళిద్దరే ఏమో రేపు బీజేపీ కూడా రావచ్చేమో అని ఒక డౌట్ వస్తుంది. ఇంకేముంది వచ్చేసింది అని చెప్పేసి నిన్న మొన్న కొన్ని వార్తలు అయితే హల్చల్ చేసేసాయి. ఫలానాయనికి ఫలానా సీటు, ఫలానాయనికి ఫలానా సీటు కానీ కొన్ని అనౌన్స్మెంట్లు కూడా వచ్చాయి. సరే ఆ స్పెక్యులేషన్స్ కాస్త పక్కన పెడితే, మీరు సర్వే చేసింది జనసేన ప్లస్ టీడీపీ కూటమి గురించే, కాబట్టి రేపు ఒకవేళ దీంట్లోకి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కూడా యాడ్ అయిందంటే అప్పుడు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి? అంటే మంచి ప్రశ్న కిషోర్ గారు. కూటమి అనేది జనసేన, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చేయకుండా ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం అందరి పార్టీలకు ఆహ్వానం పంపాడు. ఓకేనా? ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, బీజేపీ అలయన్స్లోకి వస్తే లెఫ్ట్ పార్టీలు కలవు, లెఫ్ట్ పార్టీలు కలిస్తే బీజేపీ రాదు అని ఒక ఈక్వేషన్ అనేది ఉంది. కానీ బీజేపీ అలయన్స్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్గా ఒక స్ట్రక్చరల్ ఫినామినా రూపొందించారు, కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఒకవేళ అలయన్స్ అయితే 4-5 సీట్లు తేడా ఉంటుంది, కానీ పెద్దగా ప్రభావం అనేది ఉండదు. ఓకే,
సరే, ముందు నుంచి షర్మిల ఎఫెక్ట్ గురించి మీరు ఆలోచించారు సర్వే రూపంలో కూడా? సర్వేలో క్వశ్చన్ ఏమి అడగలేదు, ఆలోచన ఉంది, సర్వేలో క్వశ్చన్ అడగాలి కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్ అయితే తెలియదు అంటారు. అంటే ఇప్పుడు వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేర్చడానికి వచ్చారా, లేకపోతే వ్యతిరేక ఓట్ బ్యాంకుని కూటమి వైపు పోకుండా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేదా ఇంకేదైనా జరగ అవన్నీ కొంచెం పరిశీలన చేయాల్సి ఉంది. ఇంకా ఏ పోస్ట్ అంటే పిసిసిలో ఇంకా ఏ పోస్ట్ అనేది పూర్తిగా కన్ఫామ్ కాలేదు కాబట్టి ఇంకా టైం ఉంది, ఎలక్షన్లకు 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలల్లో ఏదైనా జరగచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్నాను టీడీపీ అని, తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా పడకపోతే ఈ 115 సీట్లు కూడా రాకపోవచ్చు అనే అంశం కూడా తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓవర్ ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి చాలామంది నేతలు, పెద్ద బడాబడా నేతలందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తుంది. మరి ఇది జగన్ స్ట్రాటజీలో భాగంగా పార్టీలో నుంచి పంపించి ఇక్కడ పంపిస్తున్నాడా, లేదా నిజంగా జగన్ అంటే విమర్శలతోటి కోపంతో వచ్చి జాయిన్ అవుతున్నా అనేది ప్రశ్నార్థం, ఎవరికి తెలియదు అది. అదే టీడీపీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్స్లో 1-2 పాత నాయకత్వం, కొత్త నాయకత్వం, ఈ మధ్యన బడా నేతలు ఎన్ఆర్ఐలు అని పేరు చెప్పుకొని బయట నుంచి వచ్చి 100 కోట్లు 150 కోట్లు బడ్జెట్లు పెడతామని చెప్పుకొని తిరుగుతున్న నేతలు, అంటే ఇవన్నీ పరిశీలనలోకి తీసుకుంటే టీడీపీలో ఓవర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైంది. ఈ విషయంలో అటు టీడీపీ కూటమి, జనసేన కూటమి జాగ్రత్త పడకపోతే ప్రజలు ఏం చేస్తారు, ఓటేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యర్థి యొక్క క్యాండిడేట్లు కూడా చూస్తారు. ఇప్పుడు ఫ్లోటింగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలోనూ ఇంకొక అంశం కూడా ఇక్కడ చాలా ప్రధానమైనది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, అంటే వైసీపీ చేసేది ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, అసలు మీకు ఎస్సీ నియోజకవర్గాలు నిలబట్టడానికి మనిషి ఎక్కడండి, మీరు వెతుక్కోవాలి కదా అనేది ఒక ఆస్పెక్ట్. అసలు మీకు పార్లమెంటు స్థానాలు కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు అభ్యర్థే లేడు, వాడిని వీడిని లాస్ట్లో అరువు తెచ్చుకుని ఎవరినోహన పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఈ రెండు విమర్శలు ప్రధానంగా అయితే వినిపిస్తుంది. సరే పార్లమెంట్ కాసేపు పక్కన పడదు, మనం అసెంబ్లీ గురించి మాట్లాడుతాం కాబట్టి, చాలా చోట్ల వీళ్ళకి అభ్యర్థుల కొరత ఉంది, సరైనటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి ఫీలింగు జనాల్లో ఉందో పార్టీలో ఉందో తెలియదు, కానీ వైసీపీ అయితే బలంగా చేస్తాం. వాస్తవానికి మేము సర్వే చేసినప్పుడు అటువంటి కొరత అనేది ఎక్కువ కనపడలే, అభ్యర్థులు ఉన్నారు. అంటే నేను మొదట అడిగిన పాయింట్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ స్టిల్ కొరతను ఎదుర్కొంటుంది అనేది లేదు, సాలిడ్ గా స్ట్రాంగ్ గా ఉండింది. కాకపోతే అక్కడ కూడా ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాల్లో అక్కడ మనకు ఫైనాన్షియల్ గా కూడా అన్ని రకాలుగా చూసుకోవాలి కాబట్టి అభ్యర్థులు రెడీగా ఉన్నారు కంటెస్ట్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఎలక్షనీరింగ్ లో చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి వాటిని కూడా అకామిడేట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అంటే అభ్యర్థుల పర్ఫెక్ట్గా ఉన్నట్టు అంటే ఒక మీరు లేరు అంటారు. లాస్ట్ టైం 1 సంవత్సరం క్రితం నాకు వచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్లో, మీలాంటి ఒక ప్రముఖ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటికీ ఎస్సీ నియోజకవర్గాల్లో పూర్తిగా వెనకబడిపోయింది, మహా అయితే 1-2 స్థానాలు తప్ప తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి ఆ సర్వే సంస్థ 1 సంవత్సరం క్రితం కొండబద్దలు కొట్టింది. పోనీ ఈ సంవత్సర కాలంలో మార్పు వచ్చిందనుకోవచ్చా? 100% మార్పు ఉంది. మేము సర్వే చేసినప్పుడు చెప్పాక డిసెంబర్ 1 నుంచి 28 వరకు అంటే 28 రోజుల ప్రక్రియలో చేసిన సర్వేలో మీరు అబ్జర్వ్ చేస్తే 100% ఎస్సీ నియోజకవర్గ 175 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గానికి 3 అభ్యర్థులు ఉన్నారు. ఓకే, మీరు ఎస్సీ నియోజకవర్గాలు అంటున్నారు, ఉత్తరాంధ్రలో 1-2 నియోజకవర్గాల్లో మాత్రం ఒక్కొక్క అభ్యర్థి ఉన్నాడు బలంగా. బట్ అక్కడ క్రెడిబిలిటీ, క్యాండిడేచర్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఏదైనా జరగవచ్చు. బట్ టీడీపీకి మాత్రం అభ్యర్థుల కొరత ఏం లేదు, ఇప్పుడు కూటమి ఏర్పడింది కాబట్టి 1:3 కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మైనారిటీలు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్, దీని పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే మైనారిటీలు సాలిడ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం సపోర్ట్ చేశారనేది ఒక అంచనా. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు, బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో బీజేపీతో వచ్చినటువంటి గ్యాప్ కారణంగా, వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఇటు మళ్ళారు అనేది ఒక అంచనా. ఇప్పుడు పరిస్థితి విధంగా ఒకవేళ మళ్ళీ రేపు బీజేపీ కూటమిలో చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న అడిగారు కిషోర్ గారు. ఇప్పుడు మైనార్టీస్ అంటున్నారు, మైనార్టీస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పడతాయి అంటున్నారు వాస్తవానికి. కానీ మేము 6 నెలల క్రిందట సర్వే వేరు ఉంది, మొన్న లాస్ట్ మంత్ చేసిన సర్వేలో 1 పబ్లిక్లో బిలో పావర్టీ లైన్ పబ్లిక్లో మినహాయించి ఎబో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో అది సామాజిక వర్గాలకు భిన్నంగా క్రిస్టియన్సా లేకపోతే ముస్లిం మైనార్టీసా వీళ్ళందరినీ డిఫరెంట్గా తీస్తే అభివృద్ధి అనేది 0 ఉంది కాబట్టి మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే ఆలోచన ప్రజల్లో నాటుకుపోయింది. తెలంగాణలో ఏదైతే మార్పు రావాలి, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేది ఎట్లయితే ఉందో
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అభివృద్ధి అనే పదం అనేది, జీరో అభివృద్ధి అనేది మైండ్లో నాడుగుపోయి ఈసారి ప్రభుత్వ మార్పు దిశగా అడుగులేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీలో కానీ లాస్ట్ బీజేపీతో కలిస్తే ఒకవేళ మనం మనసు మార్చుకునే ఛాన్స్ ఉందనేది, ఇప్పుడు ఇక్కడ పార్టీల అలయన్స్ తోటి పెద్ద ప్రభావం ఉండదు చెప్తున్నాను కదా. ఒక 20-30% ఏదో షిఫ్టింగ్ ఉంటుంది తప్ప. మేము గమనించింది ఏంటంటే ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది కాబట్టి అది ఏ పార్టీ అనేది ఆలోచన చేయరు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉంది, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ అమరావతి అని రాజధాని అని అన్నీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చాక దాన్ని కంటిన్యూ చేయడం మొదలేసి మానేసి కొత్తగా మళ్ళీ ఇంకేదో చేయడం, మళ్ళీ గవర్నమెంట్ మారి ఇట్లా ఈక్వేషన్స్ మారిపోయి రేపు ఫ్యూచరు ఎవరు అంటే రెండు పార్టీలను కంపేర్ చేసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టు గమనించడం జరిగింది. సో మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ ఆ రెండు మైనారిటీలు అబ్జర్వ్ చేశానంటే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఒక 20-30% మీరు అన్న విధానంలో ఉంటుంది, బట్ ఈసారి కూటమికి అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. సరే, కూటమికి అడుగులు పడతాయి అంటున్నారు కాబట్టి జనసేనకి ఎన్ని సీట్లు అలయన్స్లో దక్కే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇక్కడ జనసేన బీజేపీ రెండు కలిసి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆలోచనలో కూడా ప్రజలు అక్కడ చూస్తున్నారు కాబట్టి, అంటే అంచనాల ప్రకారం వాళ్ళ ఓట్ షేర్ బేస్ చేసుకొని 2009 పీఆర్పీ పోటీ చేసింది. పీఆర్పీ పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లలో డిపాజిట్ ఓట్లు వచ్చినాయి? 2014, 2019 జనసేన విడిగా పోటీ చేసింది, ఎన్ని సీట్లలో డిపాజిట్ ఓట్లు వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్, కీలకం. అండ్ వీళ్ళిద్దరు అలయన్స్ అయినప్పుడు ఏ నియోజకవర్గ ఎన్ని నియోజకవర్గాల్లో అలయన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అలయన్స్ అన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ క్లీన్ స్వీప్గా ఎవరు నిలబడ్డా గెలుస్తారు. మరి మిగిలిన నియోజకవర్గాల్లో కృష్ణా, గుంటూరు కాబట్టి అటు సైడ్ ఎన్ని నియోజకవర్గాల్లో అలయన్స్ అనే పదం ఉపయోగపడుద్ది అంటే ఒకటి రెండు అనేది చాలా చూసుకొని ఒక 20-30 స్థానాల మధ్యలో ఉండే అవకాశం, గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చే అవకాశం అయితే 100% వచ్చే అవకాశం, అంటే వాళ్ళకి పొత్తులో కేటాయించేటువంటి అవకాశం అయితే ఉంది, ఉంటుంది. రైట్.